வெல்கம் டு என் நியூஸ் நினைக்கலாம். యాదగిరి గుట్ట మండలంలోని ముసాయిపేట గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వంటేరు సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అభివృద్ధి పనులు చూసి తాను కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు. సురేష్ రెడ్డితో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ గెలవాలని, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలని గంగశెట్టి రాజేశం కొండగట్టు నుండి చిలుకూరు బాలాజీ గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చూసి మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు రాజేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండగట్టు నుంచి చిలుకూరు బాలాజీ వరకు పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ కలిసిన ప్రజలందరికీ కూడా వివరించుకుంటూ కేసీఆర్ గారికి ఓటేయాలి, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తేనే మన బతుకులు బాగైతే బీద ప్రజలని, నేను ఒక ఆటో డ్రైవర్నైనా కానీ నేను కొండగట్టు అంజనకు మొక్కి చిలుకూరు బాలాజీ వరకు ప్రదక్షిణ చేసి ఈ విరమణించుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా ఓటేయమని సోదరుడు బయలుదేరినందుకు నిజంగా మా తెలంగాణ ప్రజల పక్షాన
మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. నిజంగా మన సంక్షేమ పథకాలను తీసుకుంటే కేసీఆర్ ఎక్కడ చూసి చేసినారో తెలియదు, కానీ దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ కూడా అన్నీ అందిస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక రైతుకు పెట్టుబడి ఇచ్చి ఎకరానికి 4000 ఇచ్చి ఈరోజు 5000 ఇస్తా అంటున్నాడంటే రైతుకు ఎంతో భరోసానిచ్చి, ఆ రైతుకి ఏమన్నా అయితే రైతు ఎల్ఐసి నుంచి ఒక 5 లక్షల బాండ్ ఇచ్చి 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు కూడా ఆ తల్లికి అందజేస్తూ ఉన్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక అవ్వను ఏ ఇంటికి పోయి అడిగినా, ఏ అవ్వను అడిగినా, ఏ అయ్యను అడిగినా, నాకు నెలకు 1000 రూపాయలు పింఛన్ వస్తుంది బిడ్డ, నాకు ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే నాకు నీళ్ళు ఎత్తుకొచ్చుకునే స్టేజ్ లేకుండే ఈరోజు నీళ్ళు వస్తున్నాయి మంచి ఇంటింటికి, ఆ నీళ్ళ కొరకైనా మేము ముఖ్యమంత్రికి తప్పకుండా ఓటేస్తాం, మాకు పింఛన్ ఇస్తూ ఉన్నాడు, రేపు 2016 రూపాయలు ఇస్తాడంటే ఇంకెందుకు బిడ్డ, మేము కాళ్ళ మీద కాలేసుకొని మేము చచ్చిపోయే వరకు మా కొడుకు పంపుతున్నాడని మేము బతుకుతాం. తప్పకుండా మా ఆశీర్వాదం అందరిది కూడా మేము కేసీఆర్ గారికి ఇస్తున్నాం. మేము ఎక్కడ పోయినా కేసీఆర్ గారి బలపరిచి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని నేను ఈ తెలంగాణ ప్రజలను నేను కోరుకుంటున్నాను. ప్రతి తెలంగాణ లోపల ఉన్నటువంటి ఓటరు గమనించాలి, మనం 4.5 సంవత్సరాల కింద మన బతుకులు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి గమనించి, 7 డిసెంబర్ నాడు కారు గుర్తు మీద ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీని ఇచ్చి మన కేసీఆర్ గారిని ఈ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతుండు కాబట్టి ప్రగతి పథంలో మన తెలంగాణ రాష్ట్రం కొనసాగాలంటే మన కేసీఆర్ గారే మళ్ళీ ఒక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ కొండగట్టు నుండి చిలుకూరు బాలాజీ వరకు నేను పాదయాత్ర చేపడుతున్నాను. ప్రతి కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ కష్టపడి మన కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి. నేను ఒక సాధారణ కార్యకర్తగా నా వంతుగా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ దైవ సంకల్పం చాలా గొప్పది కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుండి చిలుకూరు బాలాజీ వరకు నేను ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నా. ఈ సీఎం కేసీఆర్ గారిని మళ్ళీ సీఎంగా చేయాలని నేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను. నేను ఆటో డ్రైవర్ను, మాది మల్యాల గ్రామం. కార్తీక మాసం సందర్భంగా శిల్పా సేవ సమితి ఆధ్వర్యంలో ప్రధానానంది దేవస్థానంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పట్టణంలోని మహిళలకు వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మహిళా బ్యాంక్ చైర్మన్ నగిని రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్ మహిళలు భారీగా పాల్గొన్నారు. అందుకని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక చోట కూడా
టీజేఎస్ అభ్యర్థి నిజ్జన రమేష్ ముద్రాజ్ అంబర్పేట నియోజకవర్గం తరపున ఇంటింటికి వెళ్లి పాదయాత్ర చేస్తూ ప్రచారం చేపట్టారు. తమకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. కేసీఆర్ గారు తన శాతం రిజర్వేషన్ ఇస్తాను మోసం చేశారు. తన మరి 4% ఇచ్చింది రిజర్వ్ చేసుకుంది తల్లి. 12% రిజర్వేషన్ కాంపిటీషన్ అనేది మాకు లేదు. వాస్తవానికి ఆయన భయపడుతుండి ఓడిపోతాని, అందుకోసమే బలంగా డబ్బులు గుమ్మరించి కోట్ల రూపాయల డబ్బులు గుమ్మరించి ఓట్లను కొడుతుండు భయపడుతుంది. కాబట్టి మాకెందుకు కాంపిటీషన్ ఉందండి? మా కూటమి అధికారంలోకి వస్తుంది, మేము గెలవబోతున్నాం. ఆయన భయపడుతుండు, భయపడుతుండు కాబట్టే ఫామ్ హౌజ్లో వండుకుంటా అంటుండు. ఫామ్ హౌజ్లో వండుకుంటుకి ఓట్లు ఎందుకు ఇవ్వాలి? మొన్నటిదాకా వండుకున్నాడు. ఫామ్ హౌజ్ నుండి ప్రగతి భవన్ కొన్ని పరిపాలన ఒక స్కూల్లా హెడ్ మాస్టర్ ఉంటే స్కూల్ బాగుపడుతుంది. ఈయన సెక్రటరీ రాకుండా ఈరోజు పరిపాలన చేస్తా అంటే సెక్రటరీ బాగుంటుంది, పరిపాలన ఏడే బాగుంటుంది. కంపల్సరీ మా కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది అంబర్పేటలో. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది మహాని మా వ్యక్తులు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. ఒక స్టూడెంట్ లీడర్కు రాహుల్ గాంధీ, కోదండ రామ్ గారు మరియు 4 పార్టీల తరఫున నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి యువకులందరూ ఆశీర్వదిస్తారు. ఇక్కడ డ్రైనేజీ సమస్య ఉంది. ఈరోజు కిషోర్ రెడ్డికి 3 అవకాశం ఇచ్చారు. ఈరోజు కలుషితమైన వాటర్ ఉంది, ఆయనకు అవకాశం ఇచ్చారు కదా. ఈరోజు మాకు అడుగుతున్నాం యువకునిగా, మాకు అవకాశం ఇవ్వండి, మార్పు తీసుకొస్తాం మేము కంపల్సరీ. ఈరోజు ఓడిపోయే పార్టీలకు ఓట్లు వేయకండి దయచేసి. అంబర్పేట నియోజకవర్గ ప్రజలారా, కూటమి అధికారంలోకి వస్తుంది, మీ ఓటు వృధా చేయకండి దయచేసి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క సీట్ అయినా కీలకం. ఈరోజు మీకు మేము మా కూటమి అధికారంలోకి వస్తే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరంకు 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ఈరోజు పింఛన్లు డబల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని ఇండిపెండెంట్ అభ్యర్థి అల్లాడి శ్రీనివాస్ ప్రచారం చేపట్టారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను సిద్దిపేట నివాసిని, నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక్కడ ఇల్లు లేని వారికి అందరికీ ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాను. సిద్దిపేటలో అభివృద్ధి పేరిట అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని ప్రశ్నించడానికి నేను రాజకీయంలోకి వచ్చాను. నాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా కానీ నేను బెదరకుండా బరిలో నిలబడ్డానని తెలిపారు. చూసిన వాడిని నిరుపేద మధ్యతరగతి కుటుంబంలో ఉంటున్న నేను ఎన్నో కష్టాలు బాధలు అనుభవించాను.
ఇక్కడ ఇండ్లు లేని వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ఇల్లు ఇప్పించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. మరి సిద్దిపేటలో అవినీతి బాగా పెరిగిపోయింది, అభివృద్ధి పేరిట అవినీతి పెరిగిపోయింది. ఈ అభివృద్ధి పేరిట అవినీతి పెరిగిందని ప్రశ్నించడానికి నేను రాజకీయాలకు వచ్చాను. మనకెందుకులే అంటే ఎవరు ఈ సమాజాన్ని ఉద్ధరించేది, అందుగురించే మనకెందుకులే అని కాకుండా ఎలాంటి ప్రలోభాలకు భయపడకుండా, ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా ఈరోజు సిద్దిపేటలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాను. నాకు బ్యాటు గుర్తు ఎన్నికల కమిషన్ వారు కేటాయించారు. సిద్దిపేట చరిత్రను తిరగరాద్దాం. ఈ 33 ఏళ్ల చరిత్రలో ఇద్దరే మామ అల్లుళ్ళే సిద్దిపేటను ఏలుతున్నారు. మరి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మరి అవినీతి ఎక్కడ జరిగిందని అడిగితే నేను ఒక ఉదాహరణ చెప్తాను. మరి సిద్దిపేటలో 6 వార్డులలో మీరు గెలిచే సత్తా ఉన్నట్టయితే మరి కౌన్సిలర్గా మీరు డబ్బులు ఇచ్చి ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ బల్దియా చైర్మన్ గారు ఉన్నారు, నేను ఆ వార్డులో ఆయన నిలబడితే ఆయనకు ఒక 100 ఓట్లు కాదు కదా 50 ఓట్లు కూడా రాకపోతుండే. నేను మన వాడని చెప్పి బతిలాడితే నేను ఊరుకున్నాను. నేను బల్దియా చైర్మన్ అనే భిక్ష నేను పెట్టిన భిక్ష ఆయనకు. ఇవాళ సిద్దిపేటలో అవినీతి రాజ్యం వెళ్తున్నది, బల్దియాలో కూడా అవినీతి బాగున్నది. దీన్ని ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని తొక్కడం, దొరల కాళ్ళ కింద వీళ్ళు నలిగిపోవడం, పొద్దున లేస్తే చేగొట్టడం, అందరూ చేగొట్టడం దొరా 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 అని దొర చుట్టూ తిరగడం. మరి అభివృద్ధి పేరిట ఎంతమంది కాంట్రాక్టర్లకు ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు ముడుతున్నాయి? మన గడపడుతున్న రూపాయిలో అభివృద్ధి రూపాయి బిల్లకు బొమ్మ వైపు మన కనబడుతుంది. మరి బొరుసు వైపు చూసినట్టయితే వాళ్ళ అవినీతి మొత్తం బయటపడుతుంది. సిద్దిపేట పట్టణంలో ఈరోజు ప్రతి ఒక్కరూ డిసెంబర్ 7వ తారీఖు ఎప్పుడొస్తుంది, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్వతంత్ర అభ్యర్థికి ఓటేద్దాము అని చాలామంది నిశ్చయం చేసుకున్నారు. కొన్ని వేల మంది నాకు కాల్స్ చేస్తున్నారు, అన్నా నువ్వు ఇలాగే నిలబడు, నువ్వు ఉన్నట్టయితే మేము మద్దతు ఇస్తామని చెప్పిండ్రు. నేను నామినేషన్ ఉపసంహరించుకోవాలని నాకు తీవ్రమైన ఒత్తిళ్లు బెదిరింపులు ఎన్నో కాల్స్ చేసిండ్రు. నేను ఎవరికి భయపడలేదు. 1982-83లోనే నేను తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సిద్దిపేట బుర్రాహ్మాన్ వీధిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాను. ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తలు, అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు, ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తలు నా మీద దాడి చేస్తా అంటే నేను తప్పించుకున్నది తిరిగిన అట్లాంటి వ్యక్తిని నేను. ఈ రాజకీయాలకు వీళ్ళ రాజకీయ బెదిరింపులకు నేను భయపడేటువంటి గాను. ఎట్టి పరిస్థితుల్లో సిద్దిపేటలో బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని సిద్దిపేట ప్రజల మీద నమ్మకంతో నేను రాజకీయాలకు వచ్చాను. నన్ను వాళ్ళ బిడ్డగా, వాళ్ళ తమ్మునిగా, వాళ్ళ అన్నగా నన్ను ఆశీర్వదిస్తారని సిద్దిపేట పట్టణంలో చరిత్ర తిరగ రాసి సిద్దిపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను 15 నుండి 20 వేల మేయాడితో గెలుస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇట్లా మీ అల్లాడు శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.